తదుపరి తులారాశి. అనుకోనటువంటి సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. తెలివితేటతో ఎదుటి వారిని ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. సోదరుల నుండి ఆస్తి లాభం పొందుతారు. కీలక నిర్ణయాల్లో సొంత ఆలోచన శ్రేయస్కరం. రెండు మూడు విధాలుగా ధనలాభం కలుగుతుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వర్తమానం సంతోషం కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకూని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటారు. ఊహించినటువంటి ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. క్రయ విక్రయాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సంతానం నుండి విలువైన సమాచారం అందుతుంది. స్వల్ప ధనలాభం గోచరిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా ధైర్యంతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ తులారాశి వారికి ఏలినాడు శని నడుస్తుంది కనుక 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించాలి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి. కార్తీక మాసం సందర్భంగా December 9 నాడు శ్రీశైలంలోని మా ఆశ్రమంలో అమృత మహాపాశుపత హోమం జరుగుతుంది. ఈ విశిష్టమైన హోమాల్లో మీరందరూ పాల్గొని కార్తీక మాసంలో ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ యొక్క విశిష్టమైన హోమాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో ఉన్న ఇబ్బందులు, వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి బాధలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఇలా మనిషికి నిజ జీవితంలో ఎదురయ్యేటువంటి అనేక రకాల సమస్యలకి రకరకాలైన పూజా విధానాలు ఉన్నాయి. అయితే వాటన్నింటి కల్లా అత్యుత్తమైనది, మహాశక్తివంతమైనది మహాపాశుపత హోమం. దాని మించి శక్తివంతమైనది, ఆయుర్దాయాన్ని ఇచ్చేది, ఏ రకమైన గండాలు లేకుండా చేసేది అమృత మహాపాశుపత హోమం. కనుక ఈ హోమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. దీనికి సంబంధించిన వివరాలని ములుగు.com వారితో సంప్రదించండి. ఈ కార్యక్రమాలు, ఈ హోమాలన్నీ కూడాను ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతాయి. ఓం నమ శివాయ.